विंजमूरु मंडलंलोनी स्थानिक मंडल प्रजा परिषत् कार्यालयं वद्द महात्मा गांधी विग्रहानिकि एंपीडीओ कनकदुर्गा भवानी पूलमाल वेसी निवाळुलर्पिंचारु। महात्मा गांधी जयंती सदर्भंगा मंडलंलोनी 5 पंचायतीलनु मनं मन परिशुभ्रत कार्यक्रमंलो भागंगा एंपिक चेयडं जरिगिंदनि एंपीडीओ कनकदुर्गा भवानी तेलियजेशारु। ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ అధికారులు పాల్గొని మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె కోరారు। పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి కొద్ది నిమిషాలు కరతాళ ధ్వనితో వారికి అభినందనలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు। राष्ट्र प्रभुत्वं आदेश मेरे को जातिपिता महात्मा गांधी गारि जयंती पुरस्करिंचुकोनि मनमंदरं कूडा इक्कड समावेशं कावडं जरिगिंदि। ई कार्यक्रमंलो भागंगा ई रोजु मोदटगा मनं एंचुकुन्नटुवंटि नंदिगुंट ऊटुकूरु ग्रामालतो पाटु मंडलंलो उंडेटटुवंटि 5 ग्राम पंचायतीलनि मनं मन परिशुभ्रत कार्यक्रमंलो भागंगा एंपिक चेयडं जरिगिंदि। ई रोजु 5 ग्राम पंचायतील अयिनटुवंटि बुक्कापुरम चाकलकोंड काटेपल्लि नलगोंड किस्तीपुरम 5 ग्राम पंचायतील्लो कूडा मनं मन परिशुभ्रत कार्यक्रमंलो भागस्वामुल्नि चेस्तू प्रति वीधि प्रति ऊरु कूडा परिशुभ्र वातावरणान्नि एर्पाटु चेसुकुनेटट्लुगा अक्कड मोटिवेट चेसि आया ग्रामाल्लो उंडेटटुवंटि प्रजल्नि भागस्वाम्यंतो మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనము 5 గ్రామాలను ఎంపిక చేసి ప్రజల్ని అనారోగ్యపాలు కాకుండా చూసేందుకు అన్ని శాఖల సిబ్బంది మరియు ఆరోగ్య కార్యకర్తలు గాని పంచాయతీ రాజ్ సిబ్బంది గాని అందరి అధికారుల యొక్క సహకారంతో ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుంటూ పరిశుభ్ర వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి ఆదేశాల ప్రకారం మనము నిర్వహిస్తున్నాము। దీంతో పాటుగా ముఖ్యంగా మనకి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు మన కోసం శ్రమ చేస్తూ ఉన్నారో వారికి ఒక చిన్న చప్పట్ల కార్యక్రమం ద్వారా వాళ్ళని ఉత్తేజపరచడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేయమని కూడా చెప్పున్నారు। అదే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేటటువంటి బాటలో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి 50 నుంచి 60 ఏళ్ల వరకు ఉండేటటువంటి కుటుంబాలకు చేదోడుగా ఉండేటట్టుగా ఒక విప్లవాత్మకమైనటువంటి వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు అధికారులకు మధ్యలో అనుసంధానంగా ఉండేటటువంటి వాలంటరీ వ్యవస్థని మరియు ప్రతి 2000 కుటుంబాలకు ఉండేటట్టుగా ఒక సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి దాంట్లో 11 రకాల శాఖల సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికి ప్రభుత్వం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు బాధ్యతగా వ్యవహరించేందుకు వీలుగా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి కూడా